ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వదినా, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? బాబాయ్కి డిన్నర్ తీసుకుని వచ్చాను. మావయ్య గారికి డిన్నర్ తీసుకొచ్చాం, పట్టుకోండి వదిన. లోపలికి వెళ్ళి ఇన్స్పెక్టర్తో మేము మాట్లాడొస్తాం. పద కేదార్. ఎవరా అది నాతోనే ఆటలాడుతున్నారా? చెప్తాన్రా మీ పని. రే, నువ్వు ఇక్కడే ఉండరా, మళ్ళీ వచ్చి చెప్తాను ఈ పని. ఏయ్, ఎవరా అది? అబ్బాబ్బా, ఎవరైనా ఇంట్రాగేషన్ చేయాలంటే సార్ తర్వాత ఎవరైనా. మా అక్కను అవమానించి మా నాన్న మీద చేయి చేసుకుంటావా? ఏదో అనుమానంగా ఉంది. లోపలికి వెళ్ళి చూద్దామంటే సార్ తిడతారేమో. ఎందుకు వచ్చిందిలే? ఎవరా అది? ఎవరు? ఎవరది? కానిస్టేబుల్స్ రండిరా. ఇప్పుడు ఇప్పుడు లోపలికి వచ్చింది ఎవరా? ఎవరో తెలియదు సార్. ఎవరో తెలియదు సార్. ఏంట్రా, మీలో ఎవరు చూడలేదా? నేను చూశాను సార్. ఎవరది? నేను చూశాను సార్. ఎవరో ఇద్దరు వచ్చారు సార్. అబ్బాబ్బాబ్బాబ్బా, మిమ్మల్ని ఏం కొట్టారు సార్? సార్, మామూలు కొట్టడం కాదు సార్. అది ఆ అరుపులు విన్న మాకే విజువల్ కనిపించిందంటే నమ్మండి. సీసీ కెమెరా సెట్ చేయండి రా, వాళ్ళిద్దరిని వదిలిపెట్టదు. సార్, మీరే కదా సీసీ కెమెరా ఆఫ్ చేయమని చెప్పారు. ఎవరు తీసుకున్న కోతిలో వాళ్ళే పడ్డమంటే విన్నాను, కానీ ఇంత లైవ్ లో చూస్తారనుకోలేదు సార్. ఆగడ్రా, కాళ్ళు చేతులు కుళ్ళ పొడిచాడ్రా. అమ్మా, సార్, భోజనం మీకు ఇస్తే మీరే దగ్గరుండి తినిపిస్తారంటే కదా. మా మావయ్య గారికి భోజనం తీసుకొచ్చాము, వెళ్ళి తినిపించండి సార్. నేను ఎక్కడ తినిపిస్తానమ్మా? మీరు వెళ్ళి పెట్టుకోండి. వాళ్ళంతా కుండ పొడిచారు. సేల్ ఓపెన్ చేయరా. మీరు వెళ్ళండి వదిన. రండి మేడం. అమ్మా అయ్యా,
బాబాయ్. సార్, ఫ్రెండ్లీగా మీకు ఒక మాట చెప్దామనుకుంటున్నాను. పోలీసుకు ఉండాల్సిన మొదటి లక్షణం నిజాయితీ, సమానత్వం, అలాగే న్యాయం వైపు నిలబడే ధైర్యం. ప్రజలు పోలీసులను చూసి పారిపోకూడదు సార్. మీలాంటి వాళ్ళ వల్ల మిగిలిన పోలీసులకు కూడా ప్రజల్లో మర్యాద లేకుండా పోతుంది సార్. ఈ డ్రెస్సుకి, మీరు కూర్చున్న ఆ కుర్చీకి, మీరు చేసే పనికి చాలా మర్యాద ఉంది సార్. ఇలా మీ పనులతో దాన్ని చెడగొట్టకండి సార్. మీ గెలుపు అవార్డులలో, రివార్డులలో కాదు సార్. పబ్లిక్కి ప్రాబ్లం వస్తే ధైర్యంగా మీ గడప తొక్కిన రోజు మీ గెలుపు మొదలవుతుంది. మీరు రిటైర్ అయ్యేలోపు ఒక్కసారైనా గెలవాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా వీళ్ళు కొట్టినట్టున్నారు. యాక్షన్ తీసుకోవడానికి కూడా ప్రూఫ్స్ కూడా ఏమీ లేకుండా పోయాయి. మీరు నన్ను కొంచెం లేపండ్రా. బాబాయ్, క్షమించు కౌశికి. నా తెలివి తక్కువతనంతో అందరినీ ఇలా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగేలా చేశాను. ఏంటి బాబాయ్, మీరేం చేసినా మన కుటుంబం కోసమే చేస్తారని నాకు తెలుసు. తినండి బాబాయ్. ప్లీజ్. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.